హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్విత రే స్పేస్. ఈరోజు నేను ఒక వెరైటీగా ఉండే స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. అది ఎంత టేస్టీగా ఉన్నిందంటే చాలా టేస్టీగా ప్రిపేర్ అయిందండి. ఈ స్వీట్ వచ్చేసి నేను ఈ స్వీట్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి. జనరల్గా అయితే ఈ స్వీట్ని మైదాతో ప్రిపేర్ చేస్తారు, నేనైతే ఇక్కడ గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మన హెల్త్ పరంగా థింక్ చేస్తే మైదా కన్నా గోధుమ పిండి చాలా హెల్దీ. సో అందుకని నేను ఈ స్నాక్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ని తీసుకోవచ్చు. సో తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఇది రుచికి మాత్రమే, మరి ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తూ ఉన్నాను. సో వేసిన తర్వాత ఆ సాల్ట్ ఆయిల్ అంతా పిండికి బాగా కలిసేలాగా నేను ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని నేను తడుపుతూ పోతానండి. చూస్తున్నారు కదా, ఒకేసారి వేసుకోకండి, కొంచెం కొంచెం వాటర్ని వేసుకోండి. మరీ జోరుగా చేసుకోకూడదు. పిండి వచ్చేసి కొంచెం టైట్గానే ఉండాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి రెడీ అవ్వాలి. సో ఇలా రెడీ అయ్యాక నేను మరీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి వేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకుంటూ ఉన్నాను. కలుపుకున్న తర్వాత సో చూస్తూ ఉన్నారు కదా, ఇలా కలిపాక దీన్ని ఒక 10 మినిట్స్ మనము రెస్ట్ చేసి ఇవ్వాలి. ఇక్కడ నేను మీకు పిండి చూపిస్తూ ఉన్నాను, ఎలా తడిపాను అనేసి. సో ఇప్పుడు మనము పాకం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదే కప్పుతోనే నేను గోధుమ పిండిని వేశాను. సేమ్ నేను అదే కప్పుతోనే 1/2 కప్పు షుగర్ని వేస్తూ ఉన్నాను. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకోవాలి. మీకు ఆ వాటర్ కూడా చూపిస్తాను. సో ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత దీన్ని మనము గ్యాస్ మీదకి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మనము వేగించుకోవాలి. చూడండి, నేను ఇలా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే షుగర్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటుంది. మనం అలా కలుపుతూ ఉండాలి. సో ఒకే దగ్గర ఉండే షుగర్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకు లిక్విడ్లా రెడీ అవుతుంది. ఫస్ట్ లిక్విడ్లా రెడీ అయ్యాక తర్వాత మనకు పాకంలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా అయ్యింది. ఇంకొక 2-3 మినిట్స్ అయ్యాక ఇలా బురుగొచ్చింది. ఇలా వస్తూ ఉంది అంటే మనకి పాకం రెడీ అవుతుంది అని. మీకు ఎలా తెలుస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ చేతిలో కొంచెం దాన్ని తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను. అలా చేస్తే బంకబంకగా వస్తుంది. సో అలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా మనకి పాకం రెడీ అయిందని. ఇప్పుడు నేను ఒక పీటని తీసుకున్నాను. ఇంతకు ముందే మనం పిండి తడిపి పెట్టేసుకున్నాం కదా, దాన్ని నేను మరొక్కసారి తడిపేసుకొని ఇక్కడ నేను అందులో బాల్స్ని చేస్తున్నాను. చూడండి, నాకు ఆ పిండితో 4 చపాతీలు అయ్యేంత పిండి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ మనము చపాతీని ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే నేను ఈ పిండిని రౌండ్స్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ ఈ స్వీట్ వచ్చేసి. ఓన్లీ 10 మినిట్స్లో ఈ స్వీట్ రెడీ అయిపోతూ ఉంది. మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చపాతీని మనము ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేను ఇక్కడ చపాతీలు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనము ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ అయింది. దీని మీద మనము
నేను కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం చపాతీకి బాగా పట్టేలాగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. చేసుకున్న తర్వాత దీని మీద మనము కొంచెం ఒట్టి పిండిని అలా వేయాలి. సో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చేసింది ఒకే చపాతీ. సో నేను తీసుకున్నది 4 చపాతీలు అయ్యేంత పిండి అండి. ఇప్పుడు నేను అలాగే ఒక్కొక్కటిగా చపాతీలు వేసుకుంటూ దాని మీద పిండిని వేసుకుంటూ ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తూ పోతాను. బాగుందండి, దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. మనకి ఇంట్లో ఉన్న దాంతోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా వస్తూ ఉన్నాయో. ఇప్పుడు నేను ఇంకొక చపాతీని దీని మీద యాడ్ చేసుకోవాలి. మొత్తానికి ఇప్పుడు 3 అయ్యాయి. మరొకటి నేను దీని మీద వేసుకుంటాను. సో టోటల్గా 4 చపాతీస్ని ఒకదాని మీద ఒకటి ఆయిల్ అంటించేసి ఒట్టి పిండిని వేసేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను చూడండి ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. సో స్లోగా మనము అలా ఈ పిండిని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను, మీరు కూడా ఇలాగే ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి అతుక్కోదు. సో అలాంటి టైంలో ఇక్కడ మీరు ఆయిల్ అయినా అంటించండి, లేకపోతే వాటర్ అయినా అంటించండి. నేనైతే ఇక్కడ వాటర్ని తీసుకున్నాను. వాటర్ అయితే త్వరగా అతుక్కొనేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను వాటర్ అంటించాక అలా ప్రెస్ చేసేస్తూ ఉన్నాను. మరొక్కసారి అలా తిప్పేసుకొని ఇప్పుడు చూడండి అలా ప్రెస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి సరిగ్గా షేప్స్ రావు. వాటిని నేను సైడ్కి తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఈ రోల్ ఇలా రెడీ అయింది. మరొక్కసారి నన్ను టైట్గా పిండి ఒక్కదానికి ఒకటి అతుక్కునేలాగా అలా రోల్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నైఫ్ని తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ నేను ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే చిన్న చిన్నవి తీసుకున్నాను. మీకు పెద్దవి కావాలంటే పెద్ద సైజెస్ కూడా తీసుకోండి. ఇలా తీసుకున్నాను, వీటిని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. చూడండి మీకు లేయర్స్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కట్ చేసిన తర్వాత అక్కడ లేయర్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి, అంతేనండి. చాలా మీరు తిక్కకండి, కొంచెం లైట్గా అంటే లైట్గా అంతే. వెనకల ముందర ఇలా 2 సైడ్ మనం అలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే నేను మొత్తం పిండిని అలా నేను ప్రెస్ చేసేసుకుంటూ ఉన్నాను కర్రతో. సో చూస్తున్నారు కదా ఇన్ని ప్రిపేర్ అయ్యాయి. వీటిని నేను ఆల్రెడీ గ్యాస్ మీద నూనె పెట్టాను. మనం ఇందులోకి ఆ గోధుమ పిండితో చేసినవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇవి వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 4 చపాతీ పెట్టి ఒక రోల్ చేసేసి కట్ చేసుకున్నాము అంటే లేయర్స్ అంతా లోపల బాగా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత చూడండి బాగా బ్రౌన్గా వచ్చాయి, ఈ కలర్ వచ్చాయంటే మనం ఇక్కడ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా రెడీ అయ్యాయో. ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే మిగతావి కూడా నేను ఇలానే డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకున్నాను. ఇంతకు ముందే మనము పాకం రెడీ చేసుకున్నాం కదండి. సో ఆ పాకాన్ని ఇవి వేడిగా ఉన్నప్పుడే ఆ పాకాన్ని దీని మీద వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే వెంటనే ఆ పాకం ఈ స్వీట్కి బాగా పట్టేస్తుంది. అప్పుడే మనకు ఈ స్వీట్లో ఉండే ఆ జ్యూసీనెస్ అనేది మనకు తెలుస్తుంది. సో అందుకనే ఇవి వేడిగా ఉన్నప్పుడే మనము ఆ పాకంని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం అలా ఉంచాలి. చూస్తున్నారు కదా వేశాక 10 మినిట్స్ అయ్యాక స్వీట్ ఇలా రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అండి ఈ స్వీటు.
సో చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. ఓన్లీ 10 మినిట్స్ అండి ఈ రెసిపీ చేయడానికి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా మాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. కమెంట్ చేసి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.